ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న గల్లా అరుణకుమారి అనుచరుడు బడి సుధా యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు. శ్మశాన వాటికలో సమాధులకు వినతి పత్రం, వాల్క్లాక్, కుక్కర్లు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థన చేశారు. నియోజకవర్గంలో 35,000 దొంగ ఓట్లు నమోదైనా అధికారులు స్పందించకపోవటం శోచనీయమన్నారు. మాకు దయ ఉంచి మీరు మాకు ఓట్లు వేయాలి. చనిపోయిన వారైనా ఓట్లు వేయండి, గిఫ్ట్లు తీసుకోండి. చనిపోయిన వారైనా ఓట్లు వేయండి, గిఫ్ట్లు తీసుకోండి. గిఫ్ట్ తీసుకోండి, గిఫ్ట్ తీసుకోండి. చనిపోయిన ఓట్లు వెంటనే తొలగించాలి. చనిపోయిన ఓట్లు వెంటనే తొలగించాలి. చనిపోయిన ఓట్లు నిర్లక్ష్యం చనిపోయిన కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్ట్ లో చూడడం జరిగింది. దీంట్లో కూడా పేపర్ లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అద్దెకి శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒకటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈ రోజు మేము చంద్రగిరి టౌన్ లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు, ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి యాస్పిరెంట్ గా ఉండాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాయపడి ఓట్లు అడుగుతున్నాం. అదేవిధంగా కూడా మిగతా చోట్లన్నీ శ్మశానాలకు కూడా వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవుట్ను కూడా వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకొని వాళ్ళని మాకు ఓటు వేయాల్సిందిగా ప్రాధాయపడేదానికని